చిన్నారులు నిన్నటి కథలో మనం ఎక్కడి వరకు తెలుసుకున్నాం ఇంద్రుడు శివుణ్ణి దర్శనం చేసుకోమని సలహా చెప్పి వెళ్ళిపోయాడు కదా అక్కడ వరకు విన్నాం ఇప్పుడు మన అర్జునుడు శివుణ్ణి ఆరాధించడానికి నిశ్చయించుకొని ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నట్ట అతనికి అమిత మనోహరమైన వనం ఒకటి కనబడింది అందులోని చెట్లు చాలా అందంగా ఉన్నట్టు పూల నుంచి మంచి సువాసన వస్తుంది శివుణ్ణి గురించి తపస్సు చేయడానికి ఇంతకంటే మంచి ప్రదేశం నాకు దొరకదు అని కూర్చుని శివుడు గురించి నాలుగు నెలల పాటు తపస్సు చేశాడు అతని తీవ్రమైన తపస్సుకి ఎంత వేడి పుట్టిందంటే వనమంతా పావు చుట్టేసుకుందట అది చూసి వనంలో ఉండే ఋషులు శివుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడి కోరిక తీర్చి అతని తపస్సు మాన్పించమని బతిమినాడుకున్నారు శివుడు వారితోటి అర్జునుడి కోరిక తీర్చిపోతున్నానని భయపడకండి అని చెప్పి పంపేశారు ఋషులు వెళ్ళిపోగానే శివుడు ఏం చేశాడు కిరాతుడి వేషం వేసుకున్నాడు అంటే వేటగాడి వేషం అన్నమాట పార్వతి ప్రమధులు ఆయనతో పాటు ఉంటారు కదా ప్రమధులు ప్రమధగణాలు గణాలను అంటూ ఉంటాం కదా మనం వాళ్ళు అతని అనుచరులు అనమాట తగిన వేషాలు కూడా వేసుకున్నట్ట వాళ్ళందరూ కూడా అందరూ కలిసి అర్జునుడు తపస్సు చేసుకునే వనంలోకి వచ్చారు అదే సమయంలో అక్కడ మూకుడు అనే ఒక రాక్షసుడు పంది రూపంలో అర్జును మీదకి దాడి చేసి చంపడానికి రెడీ అయ్యాట తపస్సు చేసుకునే అర్జునుడు విల్లు బాణాలు రెండు తీసుకుని ఆ పందిని చంపబోయాడు ఇంతలో కిరాతుడు రూపంలో ఉన్న శివుడు అక్కడికొచ్చి ఆ పందిని నేను కొడతాను అది నా లక్ష్యం అన్నాడు అర్జునుడు అతని మాట లెక్క పెట్టకుండా పందిని బాణంతో కొట్టాడు అంతకంటే వేగంగా కిరాతుడు కూడా దాని బాణాలతో కొట్టేశాడు ఇద్దరి బాణాలు తగిలి ఆ రాక్షసుడు నిజస్వరూపంతో బయటకు వచ్చి చచ్చాడు అప్పుడు అర్జునుడు కిరాతుడితోటి ఎవరు నువ్వు ఈ నిర్జీనమైన వనంలో ఆడవాళ్ళని వెంట పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు నన్ను చంపడానికి వచ్చిన ఈ రాక్షసుని నేను కొడుతుంటే నాతో సమంగా నువ్వు కూడా ఎందుకు బాణాలేసావు ఇది వేటగాడి ధర్మం కాదు ఇలా చేసినందుకు నేను నిన్ను చంపేస్తానన్నాడు ఈ కిరాత వేషంలో ఉన్న శివుడు అర్జునుడి మాటలకు నవ్వి నీకెందుకు విచారం ఇది మా ఆటవీకుల ధర్మం నిర్జీనమైన ఈ అరణ్యంలో నువ్వెందుకొచ్చావు అసలుకి నువ్వు చూడబోతే నాగరీకుడివి సుకుమారంగా ఉన్నావు ఇక ఈ పంది మాట అంటావా దాని ముందు నేనే కొట్టాను నేను కొట్టిన పందినే నువ్వు కొట్టావు బలం ఉంది కదా అని పొగడుతోటి నన్ను తప్పు పడుతున్నావు అంత బలవంతుడు అయితే నాతో యుద్ధానికి రావోయ్ అంటూ అర్జుణ్ణి రెచ్చగొట్టేశాడు అర్జునుడు కిరాతుడి మీద వరుసగా బాణాలు వేశాడు కాని కిరాతుడు వాటిని లక్ష్య పెట్టక ఇవేం బాణాలు ఇంతకంటే మంచి బాణాలు ఏం లేవా నీ దగ్గర ఇంతకన్నా బాగా యుద్ధం రాదా నీకు అని ఆక్షేపిస్తూ అన్నాడు అమోఘమైన తన అస్త్రాలను లక్ష్యపెట్టని పెట్టని ఈ కిరాతుడు మాయవేషంలో ఉన్న మహనీయుడేమో అని అర్జునుడికి కొంచెం అనుమానం కలిగింది డౌట్ వచ్చిందిట మామూలు కిరాతుడైతే ఎప్పుడో పడిపోయి ఉండేవాడు ఏమైనా అర్జునుడు ఏమాత్రం వెనకాడకుండా కిరాతుడిపైన అలా బాణవర్షం కురిపిస్తూనే ఉన్నట్ట కొద్దిసేపట్లో అక్షయ తుణీరాలన్నీ ఖాళీ అయిపోయి అగ్నిదేవుడు ప్రసాదించిన అక్షయ తుణీరాలు ఖాళీ అయిపోవడం అర్జునుడికి మరింత డౌట్ ని క్రియేట్ చేసింది అయినప్పటికీ అతను వెనకాడక తన గాండీవం మొన్నతోటి ఆ కిరాతుణ్ణి పొడిచి చంపబోయాడు మరుక్షణం గాంధీవం మాయమైపోయింది దాన్ని కూడా లక్ష్య పెట్టక అర్జునుడు కత్తి దూసి దాంతోటి కిరాతుణ్ణి కొట్టాడు ఆ కత్తి కాస్త ముక్కలు ముక్కలైపోయింది అప్పుడు అర్జునుడు నిరాయుధుడైపోయాడు అతను కిరాతుడి పైన చెట్ల కొమ్మలు విసిరాడు రాళ్లు రుబ్బాడు అర్జునుడు ఏది ప్రయోగించినా కూడాను కిరాతుడు మాత్రం చెలించలేదు అప్పుడు అర్జునుడికి కిరాతుడి పైన విపరీతమైన అనుమానం కలిగింది కానీ పిడికెళ్లతోటి కొట్టసాగాడు కిరాతుడు కూడా అర్జున్ని పిడికెళ్ళతో పొడిచాడు ఆ కిరాతుడు దెబ్బలకి అర్జునుడు తప్పిపోయాడు తను సృహ తెలుసు లేస్తూనే స్నానం చేసి మట్టితో చేసిన శివలింగం మీద పూలగుత్తి ఉంచి కొంచెం సేపు ధ్యానం చేసి అప్పుడు కిరాతుడిపైకి యుద్ధం చేద్దామని లేచి అటువైపు చూసాట కిరాతుడి కేసు చూసేసరికలా లింగం మీద తాను ఉంచిన పూలగుత్తి కిరాతుడి నెత్తిపైన కనబడింది అది చూడగానే అర్జునుడికి మొదట ఆశ్చర్యం తర్వాత అమితమైన సంతోషం రెండూ కలిగాడు తాను ఇంతసేపు యుద్ధం చేసింది ఈ శివుడితోనా ఇతను కిరాతుడి వేషంలో వచ్చాడా అర్జునుడు వెంటనే సాష్టాంగపడిపోయి స్తోత్రం చేశాడు అప్పుడు శివుడు అతని భక్తికి మెచ్చుకొని అర్జునా నీ వంటి సూర్యుడు ముల్లోకాల్లోనూ మరెక్కడా లేడు నీ భక్తికి నేను మెచ్చాను తేజస్సులోనూ నా అంతటి వాడివి నా దివ్యాస్త్రాన్ని నీకిస్తాను దాన్ని ప్రయోగించడానికైనా స్వీకరించడానికైనా నువ్వే అర్హుడివి దాని మహిమతోటి నువ్వు శత్రువులను జయిస్తావు అని చెప్పి అర్జునుడికి దర్శనమిచ్చాట అర్జునుడు శివుడి కాళ్లపైన పడి తన అజ్ఞానాన్ని క్షమించమని వేడుకున్నాడు శివుడు అర్జున్ణ్ణి కౌగిలించుకొని అతని చెయ్యి పట్టుకుని అర్జున పూర్వజన్మలో నువ్వు నరుడనే ఋషివి అనేక వేల సంవత్సరాల పాటు నువ్వు నారాయణుడు అనే ఇంకో ఋషి బదరికాశ్రమంలో తపస్సు చేసుకున్నారు మీరిద్దరూ అనేక మంది దుష్ట రాక్షసుల్ని చంపి దేవేంద్రుడి పదవి నిలబెట్టారు అప్పుడు నీ చేత ఉండిన ధనస్సే ఇప్పుడు మళ్లీ నీ వద్దొన్నది నా మాయచేతనే నీ గాంధీవము అక్షయ తూణీరాలు మాయమయ్యాయి నీ కోరికలేమున్నాయో చెప్పు తీరుస్తాను అన్నాడు అర్జునుడు ఎంతగానో సంతోషిస్తూ మహేశ్వర నాకు భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధనలతోటి యుద్ధం కలగబోతోంది ఆ మహావీరులను గాను నాకు పాశుపతాస్త్రము బ్రహ్మశిరోనామాస్త్రము కావాలి వాటిని నాకు అనుగ్రహించు అని అర్జునుడు శివుణ్ణి వేడుకొన్నాడు శివుడు అర్జునుడికి పాశుపతాస్త్ర ప్రయోగము ఉపసంహారము ఎలా చేయాలో మంత్రంతో సహా నేర్పాడు ఆ తర్వాత గాంధీవము అక్షయ తూనీరాలు అతనికి తిరిగి ఇచ్చేశాడు తర్వాత పార్వతీదేవితో సహా అర్జును ఆశీర్వదించి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు అర్జునుడికి ఎక్కడ శక్తి వచ్చినట్టు తనకు అపూర్వమైన పాశుపతాస్త్రం లభించింది ఈశ్వర దర్శనం కలిగింది ఈశ్వరుడు తనని స్పర్శించాడు ఆ శరీరం ఎంత పవిత్రం అని తెగ ఆనందపడిపోతున్నట్ట అంతలో లోకపాలకులైన ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు తన భార్యలతో సహా అక్కడికి వచ్చి తమ అస్త్రాలన్నీ అర్జునుడికి ఇచ్చారు ఇంద్రుడు మాత్రం అర్జును స్వర్గానికి ఆహ్వానించి అక్కడ అతనికి దివ్య అస్త్రాలు ఇస్తానన్నాడు సరే అని చెప్పి వాళ్ళంతా వెళ్ళిపోయారు అప్పుడు అర్జునుడు కాసేపు అక్కడే ఆ వనంలో ఉన్నట్ట కొంతసేపు గడిచిన తర్వాత అర్జునుడి కోసం ఇంద్రుడి రథం వచ్చింది దానికి సారదెవరు మాతలి ఆయన అన్నాడు అర్జున కోసం ఇంద్రుడు ఈ రథాన్ని పంపాడు ఆయన దేవతలతోనూ గంధర్వులతోనూ ఋషులతోనూ అప్సరసులతోనూ కొలువుదీరి ఉన్నాడు నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు అంటే హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్తున్నారనమాట ఇంద్రుడు రథం ఎక్కే మాట అటుంచి తాకడానికి కూడా తనకు అర్హత లేదోనని అర్జునుడు అలా చూస్తూ నిలబడ్డాట ఇంద్రుడి అనుజ్ఞ అయ్యింది గనక ఎక్కదలిచి ముందు మాతలిని ఎక్కమని తరువాత తాను రథం ఎక్కాడు రథం ఆకాశంలో లేచి సిద్ధ మార్గాన పోసాగింది దారిలో స్వయం ప్రకాశం గల రాజర్షులు యుద్ధాల్లో చనిపోయిన సూర్యులు సిద్ధులు గంధర్వులు అప్సరోగణులు కనిపిస్తే వారి వారికి ఎవరు ఏమిటి అన్నది అన్ని వివరాలు మన మాతలి ఈయనకి వివరిస్తూ చెప్తూ వస్తున్నట్ట కొంతసేపటికి అర్జునుడికి అమరావతి నగర ద్వారం కనబడింది దాని వెలుపల ద్వారం మీద ఎత్తైన గోపురం ఉంది అది చూస్తూనే అర్జునుడికి పరమానందం అయిపోయింది నగరం లోపల నందనవనంలో అప్సరసులు విహరిస్తున్నారు అర్జునుడు రథం అమరావతి నగర ప్రవేశించగానే దేవతలు ఇంద్రుడి ఆజ్ఞపై అతనికి ఎదురు వచ్చారు గంధర్వులు సిద్ధులు అప్సరసులు అతనికి మంగళోపచారాలు చేశారు నారదుడు మొదలైన వాళ్ళు అర్జున్ని ఆశ్రయించారు అర్జుడు మొగసాల వద్ద రథం దిగి ప్రాకారాలు దాటి దేవేంద్రుడి సుధర్మ అనే సభ ఉంది ఆ సభలోకి ప్రవేశించాడు ఇంద్ర సభ ఎంత వైభవంగా ఉందంటేట అందులోకి అడుగు పెట్టగానే ఈయన చూసింది ఏంటి చుట్టూ గంధర్వులు స్తోత్రాలు పటిస్తున్నారట వేదఘోష వినిపిస్తోంది సిద్ధ చారణ మరుత్తులు విశ్వదేవతలు అశ్విని దేవతలు ఆదిత్యులు వసువులు రుద్రులు బ్రహ్మర్షులు రాజర్షులు అంతమంది కనబడ్డారు అక్కడ వీటన్నిటికీ తోడు ఇంద్రుడి పైన ఒక తెల్లటి గొడుగు మెరిసిపోతుంటా ఆ పక్కనే వింజామరలు వీస్తున్నారు కొంతమంది అయ్యో బావో ఇవన్నీ చూసేసరికలా దేవేంద్ర లోకం అంటే అందులోను దేవేంద్రుడు సభ అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నాడు మన అర్జునుడు అర్జునుడు ఇంద్రుడి వద్దకు వెళ్లి ప్రణామం చేశాడు ఇంద్రుడు అతన్ని కౌగిలించుకుంటూ లేవదీసి తన సింహాసనం మీదే తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు ఆయన తన కొడుకైన అర్జునుడికేసి చూస్తూ ఎంతో మోసిపోయాడు అప్పుడు నారదుడు వీణవాయించాట తుంబురుడు పాట పాడేట అప్సరసులందరూ నృత్యాలు చేశారు తర్వాత దేవతలు ఇంద్రుడి ఆజ్ఞపైన అర్జునుడికి హర్గ్యపాదాలు ఇచ్చి అందమైన బిడిది గృహానికి అతను తీసుకువెళ్లారు అర్జునుడు స్వర్గంలో చాలా కాలం ఉండిపోయాడు దేవతాస్త్రాల ప్రయోగం ఉపసంహారం పూర్తిగా నేర్చుకున్నట్ట ఆ సమయంలో ఇంద్రుడు అర్జునుడికి చిత్రసేనుడనే గంధర్వుడి చేత దేవతల నృత్యం సంగీతం కూడా నేర్పించట అర్జునుడి స్వర్గంలో ఉన్న అరణ్యవాసం చేసే తన వాళ్ళు తనకు దూరం అయిపోయిన తల్లి జ్ఞాపకం వచ్చి మనసు ఎంతో బాధపడుతూ ఉండేదిట అర్జునుడికి ఊర్వశి పైన మనసు కలిగిందని ఇంద్రుడు అపోహపడి చిత్రసేనుడిని పిలిచి అర్జునుడి కోరిక తీర్చమని ఊర్వశితో నా మాటగా చెప్పు అన్నట అలాగే చిత్రసేనుడు ఊర్వశి దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్పాడు ఊర్వశి అర్జునుడి మీద ఇదివరకే ఇష్టపడుతోంది ఆవిడ అర్జునుడిని అందుకని ఏం చేసింది ఇంద్రుడి ఆజ్ఞని పారిద్దా అని చెప్పి ఒప్పుకుంది ఒప్పుకొని ఒకరోజు అర్జునుడి దగ్గరికి వెళ్ళింది అర్జునుడు ఆవిడని చూసి ఆవిడ పాదాలకి భక్తితో మొక్కాడు దేవి నీ రాక కారణం ఏంటి నా వల్ల ఏమిటి కావాలి అని అడిగాడు ఊర్వశి తను వచ్చిన పని చెప్పింది అర్జునుడు వెంటనే చెవులు మూసుకున్నాడు అమ్మా నువ్వు నాకు కుంతిదేవి లాంటి దానివి సచీదేవి వంటి దానివి మా మూల పురుషుడైన పురూరుడికి భార్యవు నేను నిన్ను తల్లిగానే భావిస్తున్నాను అన్నాడు దానికి ఊర్వశి అర్జున ఈ దేవలోకంలో మా పద్ధతులు వేరు మీ భూలోకంలో మీ పద్ధతులు వేరు అందుచేత లేనిపోని అనుమానాన్ని పెట్టుకోకు అంది అర్జునుడు ఆవిడతోటి అమ్మా మీరు దేవతలు మీరు ఏది చేసినా తప్పు లేదన్నమాట నిజమే కాని నేను మాత్రం మానవ మాత్రుణ్ణి కదా అందుచేత మీరు చేసే పనులు నేను చెయ్యలేను నువ్వు నాకు తల్లి లాంటిదానివి నా మీద ఇతర భావాలేవీ పెట్టుకోకు నన్ను నీ కొడుకులా చూసుకో అన్నాడు దాంతోటి మన ఊర్వశికి కోపం వచ్చేస్తుంది బాగా ఆగ్రహం కలిగిందిట ఆమె అర్జునుడితో అంది పోయి నేను స్త్రీని స్వేచ్ఛగలదాన్ని దాన్ని నిన్ను వస్తే నువ్వు నన్ను తృణీకరించావు అందుచేత నేను నపుంసుకుడిగా కమ్మని శపిస్తున్నాను పేడివై అంతఃపురంలో ఆడవాళ్ల మధ్య ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ ఉండిపోగాక అని శపించేసింది గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది అర్జునుడు ఆ రాత్రి ఎలాగో గడిపాడు ఇంతకీ ఆవిడేమిటి శాపం ఇచ్చిందిట నేనేమో నిన్ను ఇష్టపడి వచ్చాను నువ్వు నన్నేమో వద్దన్నావు కాబట్టి నువ్వు నపుంసకుడుగా అయిపో అంటే అటు స్త్రీ కాదు ఇటు పురుషుడు కాదు అలా అయిపో అని చెప్పి శాపం పెట్టి వెళ్ళిపోయింది మర్నాడు పొద్దున్న చిత్రసేనుడు రాగానే అతనితోటి రాత్రి జరిగిందంతా చెప్పాడు మన అర్జునుడు ఇదంతా విన్న చిత్రసేనుడు ఇంద్రుడి దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పాడు అర్జున నువ్వు నిజంగా ఇంత నిగ్రహం కలవాడు అని నేను అనుకోలేదు ఇంత నిగ్రహం గలవారు మహర్షుల్లో కూడా చాలా అరుదుగా ఉంటారు ఊర్వశ శాపానికి నువ్వు భయపడకు మీరు ఒక ఏడాది పాటు అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది కదా అప్పుడు ఈ శాపాన్ని నువ్వు గాని అందువల్ల నీకు మేలే అవుతుంది ఆ ఏడాది కాగానే నీకు ఊర్వశ శాపం తీరిపోతుంది అన్నాడు ఎవరు మన ఇంద్రుడు ఆ మాటలతోటి తృప్తిపడి అర్జునుడు చిత్రసేనుడి వెంట తిరుగుతూ స్వర్గంలో కాలం గడిపాడు ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఇంద్రుడి సభకి ఎవరొచ్చారు రోమసుడనే మహర్షి వచ్చాడు ఆయన అన్ని మూడు లోకాలు తిరుగుతూ తిరుగుతూ చివరికి ఇక్కడికి వచ్చాట వచ్చి ఇంద్రుడు సింహాసనం మీద ఇంద్రుడితో పాటు కూర్చున్న అర్జునుడిని చూసి చాలా ఆశ్చర్యపోయాట ఆశ్చర్యపోయి అన్నాడు ఇతను ఎంత తపస్సు చేస్తే ఇంద్రుడి సింహాసనం మీద కూర్చునే అర్హత సంపాదించగలడు అనుకున్నాడు అప్పుడు ఆయన ఆశ్చర్యాన్ని మన ఇంద్రుడు గమనించి నవ్వుతూ అన్నట్ట మునీశ్వర ఈ అర్జునుడు సాధారణ మానవుడు అనుకుంటున్నారేమో మీరు కాదు పూర్వజన్మలో ఈయన నరుడనే మహర్షి నారాయణుడు అనే మహర్షి తోటి కలిసి ఇతను అనేక వేల ఏళ్లు బద్రికావనంలో తపస్సు చేశాడు నారాయణ ఋషి పూర్వజన్మలో కపిల మహాముని నరనారాయణులు ఇద్దరూ భూభారం తగ్గించడం కోసం అని చెప్పి ఇప్పుడు అర్జునుడుగాను కృష్ణుడుగాను పుట్టి ఉన్నారు పాతాళంలో ఉన్న నివాత కవచులు దేవతలను చాలా పీడిస్తున్నారు వారిని ఈ అర్జునుడు నిర్మూలించాలి అందుకే ఇతన్ని ఇక్కడికి రప్పించాను నువ్వు భూలోకానికి వెళ్ళి కామ్యకావనంలో ఉన్న ధర్మరాజుతో అర్జునుడు స్వర్గంలో నృత్య సంగీతాలు నేర్చుకుంటూ సుఖంగా ఉన్నాడని చెప్పు అన్నాడు మరి రోమస మహాముని ఇంద్రుడు చెప్పిన ప్రకారం భూలోకానికి వెళ్ళాడా వెళ్ళి మన ధర్మరాజుతోటి ఏమి చెప్పాడు ఆ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం